कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुं इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यन्तं अनिन्दिते. ಸುನ್ನ ಕೋರ್ಕೆಲು ಎಲ್ಲೆಲು ದಾಟಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲಿ ಮಮತಲ ಮಾಟುನ ವಂಚನ ಚೇರಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲಿ ಮನಸುನ ಕೋರ್ಕೆಲು ಎಲ್ಲೆಲು ದಾಟಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲಿ ಮಮತಲ ಮಾಟುನ ವಂಚನ ಚೇರಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲಿ ಚೀಕಟಿ ಕಮ್ಮಿನ ಬೆಲುಗೈ ಓಕದೆ ಸುಂದರ ಸುನ ಕೋರ್ಕೆಲು ಎಲ್ಲಲು ದಾಟಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲೇ ಮಮತಲ ಮಾಟುನ ವಂಚನ ಚೇರಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲೇ. మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా అవల కంటినే తడిపితే చూపదే ఈ కళ గుండెలో ముళ్ళని మార్చుపోదోటల మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున ಚನ ಚೇರಿದೆ ಸುಂದರ ಕಾಂಡಲಿ ಚೀಕಟೇ ಕಮ್ಮಿನ ಬೆಲುಗೈ ಓಕದೆ ಸುಂದರ ಕಾಂಡ. వాళ్ళు చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఊహించాను. పైనున్న శ్రీకాంత్ స్వప్నల ఆత్మలు శాంతిస్తాయనుకున్నాను, కానీ ఇంత సులువుగా తప్పించుకుంటారనుకోలేదు. ఎంత మాయ చేశారు! అంత గొప్ప సాక్ష్యం ఉన్నా కూడా వాళ్ళు శిక్ష పడకుండా తప్పించుకున్నారంటే ఇంకెక్కడ న్యాయం ఉన్నట్టు? ఈ కేసులో కూడా మనం ఓడిపోయామంటే ఇక భగవంతుడు లేనట్టే. కేసు ఓడిపోయినందుకో వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకున్నందుకో నాకు బాధగా లేదక్కా. పాపం పండిన రోజున ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు. కానీ కానీ ఈలోగా నాన్నగారి గురించి తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. వాళ్ళని నేరం చేశారని రుజువై ఉంటే నాన్నగారిని కిడ్నాప్ చేసిన విషయం కూడా రుజువై ఉండేది. కానీ ఇప్పుడు భానుమతి కిడ్నాప్ చేసినా అదే చేసిందనడానికి రుజువు లేకుండా పోయింది. ఒక్కసారి నువ్వు వాళ్ళని జైలుకు పంపించినందుకే ఇన్ని ప్రమాదాలు సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్ళేలా చేశాం. ఇంకెన్ని ప్రమాదాలు సృష్టించబోతుందో. పైగా మీ నాన్నగారు దాని ఆధీనంలోనే ఉన్నారు. ఏం ప్రమాదం తలపెడుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా, నా పసుపు కుక్కలు నువ్వే కాపాడు తల్లి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. భానుమతిని దోషిగా నిరూపించడానికి, నాన్నగారిని విడిపించడానికి ఎంతకంటే గొప్ప అవకాశం మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదమ్మా. భానుమతి తనంతట తానే నేరం చేశానని చెప్పడం రికార్డ్ చేసినా కూడా అది నిజమని నిరూపించలేకపోయాం. ఇదంతా చూస్తుంటే మన మీద కక్ష కట్టింది ఆ భానుమతి కాదనిపిస్తోందమ్మా. ఆ భగవంతుడే మన మీద కక్ష కట్టాడు. ఇప్పటి వరకు పెట్టిన బాధలు సరిపోలేదేమో, ఇంకా బాధలు పెట్టాలని చూస్తున్నాడేమో. చూద్దాం ఇంకా ఎన్నాళ్ళు ఇలా బాధలు పెడతాడో, ఎన్ని సమస్యలు సృష్టిస్తాడో. ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? ఈ ఇల్లు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? రేపొద్దున కల్లా ఈ ఇల్లు ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాలి. మా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి నువ్వెవరువయ్యా? నీ ఇల్లా? ఎవడ బొసుమ్మని ఇల్లు మీదంటున్నావు? ఈ ఇల్లు మా భాను అమ్మగారిది. భానుదా? ఎవరు చెప్పారు మీకు? ఈ ఇల్లు మా దుర్గక్క పేరు మీద ఉంది. మీ దుర్గక్క పేరు మీద ఉన్నవి నకిలీ డాక్యుమెంట్స్. భానుమతి మేడం పేరు మీద ఉంది ఈ ఇల్లు. ఇది ఒరిజినల్ గా మీ పేరు మీద ఉండాలి అంటే 10 లక్షల రూపాయలు భానుమతి మేడం కి మీరివ్వాలి. ఎందుకంటే అజయ్ సారే కదా మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఇల్లు విడిపించారు. ఇన్ని రోజులు మీరు భానుమతి మేడం కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి స్నేహను బయట ఉంచడం వల్లే ఈ ఇల్లు మీకు వదిలారు. ఎప్పుడైతే మీరందరూ భానుమతి మేడంకి ఎదురు తిరిగారో అప్పుడే ఈ ఇల్లు ఆమె స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. రేపు పొద్దుటికల్లా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే ఇల్లు బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఏంటి స్నేహ ఇలా మాట్లాడి వెళ్తున్నాడు? డాక్యుమెంట్స్ దుర్గ పేరును కదా ఉండాలి, భాను పేరున ఉన్నాయంటున్నాడేంటి? ఇంకా మీకు అర్థం కాలేదా? మీరంతా వాళ్ళని నమ్మడం కోసం ఇంటిని విడిపిస్తున్నట్టు డాక్యుమెంట్స్ విడిపించి అమ్మకిస్తున్నట్టు నటించాడు. అంతే, అమ్మకిచ్చినవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావు. ఒరిజినల్గా దుర్గక్క పేరు మీద ఏ ఇల్లు లేదు. నరసింహ దగ్గర నుంచి తీసుకుని ఎప్పుడో వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. అయిపోయిందమ్మా, అయిపోయింది. సర్వం కోల్పోయినా కనీసం ఈ ఇల్లైనా మిగులుతుందని, ఈ ఇంట్లోనే ప్రాణాలు వదలాలని మీ నాన్నగారు ఎంత ఆశపడ్డారో తెలుసా? ఈ ఇల్లు పోతుంది, మీ నాన్నగారు కూడా మనకి దక్కిలా లేరమ్మా. ఒకవేళ క్షేమంగా తిరిగి వచ్చినా ఈ విషయం తెలిసి తట్టుకోలేరమ్మా. ఇవన్నీ చూసి బతకడం కంటే చావడం మేలు కదమ్మా, చావడం మేలు. హలో, ఏంటి స్నేహ, ఎలా ఉంది నా దెబ్బ? ఈ రోజు నుండి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నా మనిషి అక్కడికి వచ్చిపోయాడు. అతన్ని చూసి కూడా నువ్వు అర్థం చేసుకోలేదా? మీ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాకపోతే 10 లక్షలు విలువ చేసే ఇల్లు ఫ్రీగా నా కొడుకు ఇస్తూ ఉంటే నిజమని ఎలా నమ్మేశారు? కొంచెం కూడా అనుమానం రాలేదా? ఏయ్, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలిసే, కాని మా కర్మకాలి మా వాళ్ళంతా నీ కొడుకు మాయలో పడ్డారు. అప్పుడే ఏమైందే? ఇంకా నీ కర్మకాల పోతుంది. పొద్దున్నే ఇల్లు ఖాళీ చేయగానే కుటుంబం మొత్తం రోడ్డున పడతారు. నిలువ నీడ ఉండదు, ఆదుకోవడానికి ఒక మొగతోడు కూడా ఉండడు. ఇక నువ్వు నీ వాళ్ళు కలిసి ముష్టెత్తుకుంటూ బతకాలి. నా కొడుకుని నాకు అప్పగించవే అంటే వీడియో తీసి నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఒక్కసారి జైలుకి పంపించినందుకే చాలా అనుభవించావు. అయినా బుద్ధి రాలేదే నీకు? మళ్ళీ మళ్ళీ నాతో పెట్టుకుంటున్నావు. ఇంకొకసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. మీ ఫ్యామిలీలో ఇద్దరు ఫోటోలకి మాత్రమే దండలు వేయించాను. ఇక మీదట నీ కుటుంబం మొత్తానికి దండలు వేయడానికి ఆర్డర్ ఇచ్చుకో. నిన్ను, నీ ఫ్యామిలీని టోటల్గా ఫినిష్ చేస్తాను. అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది. ఏంటమ్మ స్నేహ? ఏం లేదక్క. మనం ఏదో ఒకటి చేయాలి. ఏంటి బాను, వస్తున్నా. ఎందుకలా అరుస్తున్నావు? సంజయ్, టామీ ఎందుకు పొద్దు నుంచి ఒకే అరుపులు అరుస్తా ఉంది? హీస్ ఎ మేల్ డాగ్ బాను, అండ్ దిస్ ఇస్ ఎ మేటింగ్ సీజన్, అందుకే అరుస్తోంది. దానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఏ టామీ, టామీ, సంజయ్ ఏమైందో చూడు. సంజయ్ పొద్దు నుంచి అరుస్తూనే ఉంది. ఏ టామీ, టామీ, ఏంటి సంజయ్ ఎందుకు పొద్దు నుంచి అలా అరుస్తోంది? అయ్యో ఏమైందో పోయి చూడు. రిలాక్స్ మను, నథింగ్ విల్ హ్యాపెన్, హీల్ స్టాప్ ఆఫ్టర్ సమ్ టైం. అయ్యో ఏం స్టాప్? ఎప్పుడు ఇలా అరవదు. ఏమైందో చూద్దాం రా సంజయ్, రా. టామీ, ఏ టామీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. వెయిట్ బాను, నేను చూస్తాను. ఎక్కడ పోయాడో ఏమిటో. నేను చూస్తాను కదా. వెయిట్, సెక్యూరిటీ. వేర్ ఇస్ దిస్ ఫెలో? సెక్యూరిటీ, ఐ రెడీ. సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళాడు? ఐ డోంట్ నో వేర్ ద డాగ్ ఇస్. కమ్. అవును, ఈ డాగ్ కనిపించలేదు. ఈ డాగ్ అప్పుడే చరుస్తున్నావు, ఇప్పుడు ఎందుకే సైలెంట్ అయిపోయావు? చూడండి, అప్పుడే చరుస్తా ఉంది, ఇప్పుడేమో సైలెంట్ అయిపోయింది. అయ్యో ఈ ఏం జరుగుతుందో ఇంట్లో నాకేం అర్థం కావటం లేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఏం జరుగు?